friends, welcome to my channel, Parvathipuramlo, Pinky Pilla. This Pinky Pilla, this day, is a video for you. What is this video? Regular ladies in the kitchen, Maharanalu. That Maharanalu oka change ni teyabothundi em dabba changes ante mana next generation kuda nerchukone laga mana nunde start cheddam as usual ga meeku telisinatte manam regular ga vaade vaatilo milk curd oil ivanni manam techukuntune untamu kaani vaatilo manam em dabba marpulu techutunamu anukuntunara sure andi ivanni chinna chinna vishayalainappatiki ivanni grahinchalsina vishayam marpu teche vishayam plastic anedi manam recycle chestuntaru మనకి ప్రకృతిలో అవన్నీ రీసైకిల్ అవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాము బట్ ఈ పాల్ ప్యాకెట్ ఏంటబ్బా రీసైకిల్ ఏంటబ్బా అనుకుంటున్నారా కంటిన్యూస్గా కంపల్సరీ వీడియో అయితే పూర్తిగా చూడండి మనం మంత్లీ మంత్లీ తెచ్చే నిత్య గ్రాసరీస్ ఉంటాయి చూడండి అవైతే మ్యాక్సిమం చాలా వరకు ఆయిల్ ప్యాకెట్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా వరకు ప్లాస్టికే ఉంటుంది కానీ ఈ ప్లాస్టిక్ వల్ల ఏంటి ఈరోజు టాపిక్ అంటారా సో రెగ్యులర్గా లేదన్నా మనము 2-3 ప్యాకెట్స్ మిల్క్ అని పెరుగు అని రోజు తెచ్చుకుంటుంటాము బట్ అది మనం చేసే పొరపాటు ఏంటంటే సడన్గా ఫాస్ట్గా చప్పకల్ని కట్ చేసి పడేస్తాం సో ఇలా మాత్రం చేయకండి నేనైతే ఎలా చేస్తాననేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను సో ఇట్లా యూజ్ చేస్తే ఎందుకంటే పెద్ద పెద్ద ప్లాస్టిక్ అయితే రీసైకిల్ అవుతుంది కానీ ఇలాంటి చిన్న చిన్న ప్లాస్టిక్స్ అయితే మనం డ్రైనేజ్లో కానీ లేదంటే పడేస్తుంటాము అవన్నీ ఏరడానికి కష్టమే అండ్ రీసైకిల్ చేయడానికి కూడా కష్టమే క్లాగ్ అవుతుంటుంది చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే ఫ్యూచర్లో అయితే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది సో ఈ ఒక మెథడ్ని యూజ్ చేస్తే చాలా వరకు మనం కాలుష్యానికి దూరం అవ్వచ్చు సో లెట్స్ సీ అంటే ఈ పార్టికల్ అనేది మనకి బయట పడేము డ్రైనేజ్లో అయితే డస్ట్బిన్లో అయితే పడేస్తుంటాము బట్ ఇవైతే రీసైకిల్ చేయడానికి అవుతుంది కానీ చిన్న చిన్న పార్టికల్స్ అయితే ఏరడానికి చాలా కష్టం ఉంటుంది చాలా కాలుష్యాన్ని మనము ఎదుర్కొంటాము సో ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మనం గ్రహించి మనం పాటించగలిగితే మన పిల్లలకి నేర్పించగలిగితే మన ఇంట్లో మనం పాటించినట్లయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ పార్వతీపురంలో పెంకి పిల్ల